అప్రత్నాలు పథకాల ద్వారా ఆదివాసీ గిరిజనులకి మరి ఎంతో మేలు జరిగింది అధ్యక్ష మరి గిరిజనుల్లో జీవితంలో ఈ నవరాత్రుల ద్వారా మరి వెలుగు కూడా వచ్చింది అధ్యక్ష వాళ్ళ స్థితిగతులు కూడా మారిపోయినాయి అధ్యక్ష నిజంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మరి ఇంతమంది గిరిజనులకి మరి లబ్ధి పొందడం అనేది ఒక చరిత్ర అధ్యక్ష ఎందుకంటే గిరిజనులు కొండల్లో కొండల్లో ఉంటారు గతంలో పథకాలు కూడా మరి దళాల చేతులకు వెళ్లి గిరిజనుల పేరు మీద మరి పథకాలు మరి దళాలు పొందేవాళ్ళు అలాంటి లేకుండా ఈ రోజు ఈ చర్చల వ్యవస్థ వల్ల ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల మరి ప్రతి పథకం కూడా నవరత్నాలు గాని ఇంకా ఇతర పథకాలు గాని డైరెక్ట్ గా ఈ రోజు గిరిజనుల చేతులకు అధ్యక్ష కానీ మరి ఈ పథకాల్లో అందే విషయంలో మరి మా గిరిజన ప్రాంతాల్లో నా పోలవరం నియోజకవర్గంలో అధ్యక్ష మరి ఆ రోజు గిరిజనులకి మరి తెలివితేట లేకపోవడం వల్ల వాళ్ళకి నీ వయసు ఎంత అంటే నాకు తెలియదని చెప్పి చెప్పినందుకు ఆధారాలు వయసుని మరి వాళ్ళు నిజంగా అర్హతనా గాని 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నా గాని వయసు తక్కువటం వల్ల ఈ పెన్షన్లు గాని ఇతరితర పథకాలు గాని వాళ్ళు పొందలేకపోతున్నారు అధ్యక్ష అదే విధంగా గిరిజనులకి కొంతమందికి ఈ పథకాలు పొందే విషయంలో అమ్మఒడి గాని రైతు భరోసా గాని పొందే విషయంలో భూములు లేకపోయినా గాని ఆన్లైన్లో భూములు ఉన్నట్టు ఉండటం వల్ల ఈ పెన్షన్లు కూడా మరి వాళ్ళు పొందలేకపోతున్నారు అధ్యక్ష దీని మీద మరి గౌరవ మంత్రివర్యులు గారు సంబంధిత అధికారులకి మరి దృష్టి తీసుకెళ్లి వాటిని వెంటనే సరిదిద్ది ప్రతి ఒక్క అర్హులైన గిరిజనులకి ఈ నవరత్న పథకాలు అందేలాగా మరి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మరి గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.